బీజేపీ నేతలు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. నిన్న జరిగినటువంటి ఒక అనుకోనటువంటి ఘటన, ఒక దురదృష్టమైనటువంటి ఘటన, విచారకరమైనటువంటి ఘటన. దాంట్లో మాకెవరికి కూడా పర్సనల్ ఎజెండాస్ లేవు. ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తుల్లో కానీ, తెలుగుదేశం పార్టీ నాయకుల్లో కానీ, కార్యకర్తల్లో కానీ, ఒక ప్రజలకు సంబంధించినటువంటి ఇష్యూ, ఒక యాక్సిడెంట్ కేసుకు సంబంధించినటువంటి ఇష్యూ మా టీఎన్టీసీ నాయకులు దాన్ని టేకప్ చేస్తే దాని మీద కొంత గ్యాప్, కమ్యూనికేషన్ గ్యాప్ రావడం వలన ఈ ఇష్యూ జరిగింది. జరిగినటువంటి ఇష్యూకి మేము దాన్ని సమర్థించుకోవడం అనేది మేము చేయట్లేదు. ఎందుకంటే మాకు విచక్షణ ఉంది. ప్రతిపక్ష నాయకుల్లాగా మేము విచక్షణ కోల్పోయి మేము చేయు, అవినీతి పరులాగా మేము చేయు. మా పర్సనల్ ఎజెండాస్ ఏమి దీంట్లో లేవు. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు మాకు చాలా క్లియర్గా చెప్పారు, ఇటువంటి సంఘటనలు మళ్ళీ జరగకూడదు. మనం ప్రభుత్వంలో ఉన్నాం. ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇందాక బోండామాగా చెప్పినట్లు ముల్లెళ్ళి అరటాక మీద పడ్డా, అరటాకెళ్ళి ముల్లి మీద పడినా, తప్పు మంద కాకపోయినా ఒక్కొక్కసారి పరిస్థితి తరలికి మనం నడుచుకోవాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే వెళ్ళి ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారితో మాట్లాడమని చెప్పారు. ఇప్పుడు వెళ్ళి మాట్లాడుతున్నాం. ఎవరు ఒకవేళ మేము తెలుసో తెలియకో ఆవేశంలోనో ఎవరైనా మనోభావాలను మేము దెబ్బతీసి ఉంటే, ఆవేశంలో కొన్ని కొన్ని పొరపాట్లు జరుగుంటే మేము క్షమాపణ చెప్పడానికి రెడీగా ఉన్నాం. ఎందుకంటే మేమంతా కూడా ఒక కమిట్మెంట్తో ఈరోజు పార్టీ కోసం పనిచేస్తున్నాం. ఇక్కడ విజయవాడ సిటీలో కానీ, కృష్ణా జిల్లాలో కానీ, ఎక్కడ చిన్న మా మధ్యలో పోరాపరిచి లేకుండా కూడా పార్టీని ముందుకు తీసుకెళ్తున్నాం. కార్యకర్తలు ఇది చూసుకుంటున్నాం. అటువంటి దాంట్లో కొంతమంది మనోభావాలు దెబ్బతిన్నప్పుడు కొన్ని కొన్ని రకాలుగా రియాక్ట్ అవుతూ ఉంటారు. అటువంటి సందర్భంలో ఈ జరిగినటువంటి సంఘటన మీద మేమందరం కూడా విచారం వ్యక్తం చేస్తున్నాం. మళ్ళీ వెళ్ళి ట్రాన్స్పోర్ట్ కమిషన్ నిన్న కూడా ఈ ఘటన జరిగిన తర్వాత గంటన్నర సేపు మన గౌతమ్ సావంగ్ గారు కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆఫీస్లో గంటన్నరసేపు చర్చించాం. నిన్న అన్నిటికీ కూడా చాలా వరకు పరిష్కారాలు దొరికినాయి. మళ్ళీ ఇప్పుడు వెళ్ళి ఇంకొకసారి ముఖ్యమంత్రి గారు చెప్పారు, మళ్ళీ వెళ్ళి కమిషనర్ గారితో కూర్చుంటున్నాం. మాకేమీ దాంట్లో ఇగో ప్రాబ్లమ్స్ లేవు, లేకపోతే భేషజాలు లేవు. ఖచ్చితంగా మేము ఆయనతో కూర్చుని ఈ ఇష్యూసే కాదు, రేపు రాబోయే రోజుల్లో అన్ని రకాలుగా కూడా ఏ రకంగా ముందుకు వెళ్ళాలి, ఏ రకంగా జగన్ సమర్థిస్తున్నటువంటి 200 బస్సులు, అక్రమ బస్సులు అరుణాచల్ ప్రదేశ్లో, లేకపోతే నాగాలాండ్లో, పాండిచేరిలో ఇటువంటి రిజిస్ట్రేషన్ చేసిన ఇక్కడ తిరుగుతున్నాయో వాటి మీద కూడా చర్చిస్తాం. జగన్మోహన్ రెడ్డి ఏంటంటే పచ్చక కామెల వాళ్ళకి కళ్ళని అందరికీ కూడా పచ్చగా కనబడుతున్నట్టు దేశం అంతా. అట్లా అతను కూడా అతను తప్పుడు పనులు చేపిస్తూ అతనికి సంబంధించిన వాళ్ళవి 200 బస్సులు, 200 బస్సులు తిప్పుకుంటూ మాట్లాడితే అధికారపక్షం నేతల మీద పడతాం జరుగుతూ ఉంది. మేము నీతిగా వ్యాపారాలు చేసుకుంటున్నాం, నిజాయితీగా వ్యాపారాలు చేసుకుంటున్నాం. మేము సంపాదించిన దాంట్లో కొంత పార్టీకి ప్రజలకు ఖర్చు పెడతాం తప్ప అవినీతి అనేది మా దగ్గర లేదు. మా బ్లడ్లో, మా డిఎన్ఏలో కూడా ఉండదు. అది మా నాయకులు నేర్పించినటువంటి బాట కాదు. కాబట్టి ప్రతిపక్ష నాయకుడు అనవసరమైన ఆరోపణలు మానాలి. అటు పార్థసారథి అయినా, ఇటు వెల్లంపల్లి శ్రీనివాస్ అయినా, ఇంకెవరైనా సరే ఈ ఇష్యూని తీసుకుని ఏదో దాన్ని పెద్ద రాద్ధాంతం చేద్దాం అనుకోవద్దు. మీ చరిత్ర మాకు తెలుసు. మీ అవినీతిలో ఇప్పుడు తిరిగేటువంటి 400 దొంగ బస్సుల్లో జగన్ వ్యక్తులకు సంబంధించి 200 పైన ఉన్నాయి, మిగతా వ్యక్తులు కూడా ఉన్నాయి. దాని మీద కూడా రేపు 1st తారీఖు నుంచి ఖచ్చితంగా చర్యలు తీసుకోమని చెప్పి కూడా మేము ఇప్పుడు కమిషనర్ గారిని కోరుతాం. రవాణా శాఖ ఎంపీగా అయితే మిమ్మల్ని గౌరవిస్తాం, కానీ ఆయన ముందు ఒక ప్రైవేట్ ఆపరేటర్ గుర్తుపెట్టుకోవాలి. ప్రభుత్వం సమాధానం చెప్పడం అంటే గోండాలా ప్రవర్తించడం, ఆర్టీసీ లాస్ట్లో నవ్వడానికి మీ ప్రైవేట్ బస్సులు కూడా కారణం అని జేఏసీ నేత ఎయిర్ ఇండియాకి లాస్ రావడానికి ప్రైవేట్ ఎయిర్లైన్స్ కారణం కాదు. అట్లాగే ఆర్టీసీ ఉంటుంది, ప్రైవేట్ ఉంటుంది. కానీ తప్పు దొంగ పర్మిట్లు తీసుకుని అరుణాచల్ ప్రదేశ్లో రిజిస్ట్రేషన్ చేసుకుని, నాగాలాండ్లో రిజిస్ట్రేషన్ చేసుకుని, పాండిచేరిలో తీసుకుని రిజిస్ట్రేషన్ చేసుకుని మేము బస్సులు తెప్పాం. ఒకవేళ అటువంటిదన్నా ఉంటే ముఖ్యమంత్రి గారు ఆదేశిస్తే ఇమీడియట్గా నా బస్సులు ఆపుకోవడానికి నేను రెడీగా ఉన్నా. నాకు పార్టీ ముఖ్యం, నాకు ముఖ్యమంత్రి గారు యొక్క గౌరవ ప్రతిష్టలు ముఖ్యం. నా వ్యాపారం కంటే కూడా అది నాకు ఎక్కువ ఇది. ముఖ్యమంత్రి గారు నాది, నా బస్సులు తప్పుడు బస్సులు తిరుగుతున్నాయి అని చెబితే ఇప్పటికిప్పుడు నేను నా వ్యాపారం మానేసుకోవడం కూడా నేను సిద్ధంగా ఉన్నా. ముందు అక్రమ బస్సులు అరికట్టాలనేది మేము మొదటి నుంచి చెప్తున్నాం, మళ్ళీ చెప్తున్నాం. దీంట్లో సుగాని సుగంపై జగన్ బినామీ పేర్ల మీద తిప్పేటువంటి అక్రమ బస్సులు ఎక్కువ ఉన్నాయి. వీటన్నిటి కూడా అరకట్టమని ఇప్పుడు కమిషనర్ గారు మేము రవాణా శాఖ విఫలమైందని మీరు అనుకుంటున్నారా? రెండోది, ఆరెంజ్ బస్సు ట్రావెల్ ప్రమాదంపై మీరు ఒత్తిడి తీసుకొచ్చారు పట్టాధికారి ద్వారా అనేది వాళ్ళ ప్రధాన అలిగేషన్స్. ఆరెంజ్ బస్సు ఒకటి, ఇక్కడ ఆరెంజ్ మార్నింగ్ స్టారా కావేరిని అది కాదు. అధికారుల్లో కొంతమంది కింద స్థాయి అధికారులు కొంత అవినీతి పనులు ఉన్నారు. అది పై స్థాయిలో తెలియట్లేదు, అది కూడా తెలియజేస్తాం ఇప్పుడు కమిషనర్ గారికి. ఖచ్చితంగా అవినీతి పనులు ఎవరుంటే మీరు చర్య తీసుకున్నారని ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు. అవన్నీ కూడా ఇప్పుడు దృష్టికి వస్తాయి.
ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ని ప్రక్షాళన చేయడానికి ముఖ్యమంత్రి గారు కంకణం కట్టుకున్నారు. అట్లాగే బాలసుబ్రహ్మణ్యం గారు వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ ఆఫీసర్స్ ఆఫ్ ది కంట్రీ, ఆయన మేము గౌరవిస్తాం. ఏమైనా తప్పు జరుగుంటే ఆయన మేము కూర్చొని చర్చించుకుని దాన్ని ముందుకు తీసుకెళ్తాం. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ప్రక్షాళన అనేది మాట ఖచ్చితంగా ఇప్పుడు జరుగుతుంది. దాని మీద కదా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ప్రక్షాళన జరగబోతుందంటే అదే అవినీతి పరులని ముఖ్యమంత్రి గారు శిక్షిస్తారు. తీసుకెళ్ళాం, అన్ని చర్చించాం. రెడ్డి రెడ్డి.